సార్, ఇప్పటి వరకు చూసినట్లయితే మనకి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా దాదాపు కొంత బీఆర్ఎస్ మొత్తం దాదాపు క్యాండిడేట్లను ప్రకటించింది, కాంగ్రెస్ అండ్ బీజేపీ కొంతమంది క్యాండిడేట్లు ప్రకటించింది. అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీని కనుక మనం విశ్లేషిస్తే, ముందుగా బీఆర్ఎస్ పార్టీని తీసుకుంటే, ఈ బీఆర్ఎస్ ఈసారి అంటే 2014లో కొంత సెంటిమెంటు, 2018లో కూడా మరో కొంత సెంటిమెంటుతో వచ్చింది. సో ఈసారి ఏ అస్త్రాలను ఉపయోగించబోతుంది, ఏ వాటి బలం ఏంటి, బలహీనతలు ఏంటి? అంటే మీరు అన్నట్లో మేనేజ్మెంట్ సైన్స్లో ఒక సూత్రం ఏంటి అంటే, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, అపార్చునిటీస్, థ్రెట్స్. ఒక సంస్థ ఏదైనా, అదొక రాజకీయ పార్టీ అయినా, ఒక వ్యాపార వాణిజ్య సంస్థ అయినా, చివరికి ఒక వ్యక్తి అయినా, ఒక దేశమైనా, తనకున్న వీక్నెసెస్ను స్ట్రెంగ్త్గా మార్చుకొని థ్రెట్స్ను అపార్చునిటీగా మార్చుకున్నప్పుడు సక్సెస్ అవుతారు. అందువల్ల బలాలు, బలహీనతలు, అవకాశాలు, ప్రమాదాలు, ఈ నాలుగిటిని ఎలా మేనేజ్ చేస్తామన్న దాన్ని బట్టే ఒక సంస్థ విజయం ఆధారపడి ఉంటుంది, సంస్థ పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది, సంస్థ సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల మీరు అన్నట్లు బీఆర్ఎస్కు తీసుకుంటే స్ట్రెంగ్స్ ఏంటి అనేది మొదలు తీసుకుందాం. బీఆర్ఎస్ బలాలు, పార్టీకున్న నాయకత్వం. కేసీఆర్ ఇప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు సరితూగలిగే స్టేచర్ ఉన్న లీడర్ లేడు. అయితే స్టేచరే ఆల్వేస్ గెలిపిస్తుందా? చరిత్రలో చాలా సందర్భాల్లో చూసాం, ఇందిరాగాంధీని మించిన స్టేచర్ ఎవరికి లేదు. కానీ 77లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఎన్టీ రామారావు చాలా స్టేచర్ నాయకుడు, 89లో ఓడిపోయాడు. సో స్టేచరు అవసరమే, కానీ స్టేచరే గెలిపిస్తుందా? ఎందుకంటే చాలా బలమైన నాయకులు కూడా ఓడిపోతూ ఉంటారు. సో బట్ డెఫినెట్గా కేసీఆర్ అనేది ఒక కేసీఆర్తో సరితూగలిగిన నాయకత్వం బీజేపీలో లేదు, కాంగ్రెస్లో లేదు. అందుకే వారు చాలా సందర్భాల్లో కేటీఆర్ ప్రస్తావన అందుకే తెస్తున్నారు, ఎందుకంటే కేటీఆర్తో మా సీనియారిటీ సరిపోతుందని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమాన్ని విజయ తీరాలకు తీసుకెళ్లిన నాయకుడిగా కేసీఆర్కు ఉన్న గుర్తింపు కేసీఆర్ డెఫినెట్గా ఉంటుంది. ఇక బీజేపీ కాంగ్రెస్లో ఎవరు లీడరో తెలియదు, ఎవరు సీఎం అవుతారో తెలియదు. బీఆర్ఎస్కు చాలా స్పష్టంగా కేసీఆరే మళ్ళీ సీఎం అనేటువంటి స్లోగన్తో వెళ్తారు. ఇది మొదటి స్ట్రెంగ్త్ బీఆర్ఎస్కు ఉన్న దాంట్లో. రెండవ స్ట్రెంగ్త్ ఇన్కంబెన్సీ. ఇన్కంబెన్సీ అనేది ప్రోగా ఉండొచ్చు, యాంటీగా ఉండొచ్చు, కానీ ఇన్కంబెన్సీ స్ట్రెంగ్త్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు. ఇక్కడికి వచ్చే వరకు సంక్షేమ పథకాలు, అన్ని పార్టీలు సంక్షేమ పథకాలే. మీరు మనకు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అంటే అదే బీజేపీ కూడా ఏదో ఒక సంక్షేమ పథకాలే చెప్తుంది. సో ఇప్పటివరకు బీఆర్ఎస్ మేనిఫెస్టో లేదు, కానీ బీఆర్ఎస్ కూడా సంక్షేమ పథకాలే. బీఆర్ఎస్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ అమలు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే అమలు చేసిన పార్టీకి ఉండే అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. అందువల్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్కి ఇవ్వాలా, అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ వైపు జనం ఉండాలా? సో ఇదొక అమలు చేస్తున్న పార్టీగా రెండవ అడ్వాంటేజ్. మూడవ అడ్వాంటేజ్ ట్రయాంగులర్ కంటెస్ట్, ఎందుకంటే ముఖాముఖి ఉంటే యాంటీ గవర్నమెంట్ ఓటు పోలరైజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇటీవల ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కూడా 38% బీఆర్ఎస్కు, 39% కాంగ్రెస్కి ఇచ్చి, నియర్లీ మీకు 16% బీజేపీకి ఇచ్చారు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఇది 16% బీజేపీది, కానీ కాన్స్టిట్యున్సీ వైజ్గా తీసుకుంటే చాలా కాన్స్టిట్యున్సీలో బీజేపీ గణనీయమైన ఓటింగ్ తెచ్చుకుంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంలో 16% రావాలంటే కొన్ని సీట్లలో 30% దాటాలి, దాటితేనే 16%. అందువల్ల బీజేపీ చాలా సీట్లలో తీసుకునే ఓటింగు కాంగ్రెస్ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది. కొన్ని చోట్ల బీజేపీ నెంబర్ 1 ఉండే పొజిషన్, నెంబర్ 2, నెంబర్ 1 ఉండే పొజిషన్ ఉన్న చోట కాంగ్రెస్ కూడా ఓటింగ్ తీసుకుంటుంది. సో అందువల్ల ట్రయాంగులర్ కాంటెస్ట్ బీఆర్ఎస్కున్న థర్డ్ అడ్వాంటేజ్. సో ఈ మూడు క్లియర్ స్ట్రెంగ్త్ ఫర్ బీఆర్ఎస్. సో ఇక వీక్నెసెస్ అన్నప్పుడు ఒక ఓటర్ ఫ్యాటిక్, ఇక 10 ఏళ్ళుగా చూస్తున్నాం కదా, సో ఇంకెంతకాలం, ఒక కొత్తకి ఇద్దామని. అంటే ప్రజల్లో ఉండేటువంటి చేంజ్ మూడ్ సైకాలజీ, అంటే ఏదైనా మనం గమనించండి, ఇప్పుడు ఒకదాన్ని వాడుతున్నాం, ఈ ఫోన్ వాడుతున్నాం, ఎందుకు ఐఫోన్ లాంటి ఒక అద్భుతమైన పరికరాన్ని కూడా ప్రజలు ఎందుకు మార్చుకుంటుంటారు? అంటే ఐఫోన్ 14, 15, 16, 17 పోతూనే ఉంటుంది, ఎందుకు పోతారు? మరి ఇట్స్ ఎ గుడ్ ఫోన్, మంచిగా పనిచేస్తుంది, చాలా సంతోషపడవచ్చు కదా, పడపు. అంటే మనిషికి ఉండేటువంటి సహజ సైకాలజీ కొత్తదనం. అంటే ఇప్పటికీ కూడా కొంతమంది ఐఫోన్ 12 వాడేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ బట్ తక్కువ మంది. అంటే ఎన్ని, అసలు మార్కెట్ నడిచేదే ప్రజల మారుతున్న కోరికలపైన, మార్పు కొరకు ప్రజల కోరికపైన మార్కెట్ నడుస్తుంది. సో అందువల్ల ఇక్కడ కూడా ఏమైతే అంటే ఓటర్ ఫ్యాటిక్,
అంటే 10 ఏళ్ళు ఇచ్చాం కదా, ఇంకో కొత్త చూద్దాం, అంత బాగా పడి అదొక మేజర్ వీక్నెస్గా ఉంటుంది. రెండవది ఇన్కంబెన్సీ అనేది రెండు చోట్ల లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్ అండ్ కాన్స్టిట్యూన్సీ లెవెల్. స్టేట్ లెవెల్లో ఉన్నదానికన్నా కూడా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో బీఆర్ఎస్ చాలా నియోజకవర్గాలు అట్లీస్ట్ ఒక 30-40 కాన్స్టిట్యూన్సీలో సివియర్ యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొంటుంది, అంటే ఎమ్మెల్యేల పైన బాగా వ్యతిరేకిస్తుంది. అది కేసీఆర్ కూడా గుర్తించి మధ్యలో వార్న్ చేసిన సందర్భాలు కూడా చూసాం. ఒక దశలో 40 మందిని మారుస్తారనుకుంటున్నారు, ఆయన రిస్క్ తీసుకొని మార్చకుండా వాళ్ళతోనే వెళ్తున్నాడు. అందువల్ల అదొక సెకండ్ ఛాలెంజ్గా ఉంటుంది. సో సెకండ్ వీక్నెస్గా ఉంటుంది, అంటే వీక్నెస్ అనుకోండి, మీరు అది థ్రెట్ అనుకోండి, అదొక ఛాలెంజ్గా ఉంటుంది. ఇది రెండవ ఫ్యాక్టర్. సో అందువల్ల బీఆర్ఎస్కు ఇలా మనం లెక్క తీసుకుంటూ పోతే బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. సో ఆ బలాలను బలహీనతల్ని ఎలా మేనేజ్ చేసుకుంటారో అన్న దాన్ని బట్టి ఆ పార్టీ రేపు సక్సెస్ అవుతుందా కాదా అని.